జీవ చైతన్యము ఓంకారము. నిద్రించే సమయంలో జీవుని ఇంద్రియాలన్నీ అతని మనస్సులో విలీనమవుతాయి. మెలకువ వచ్చినప్పుడు మరలా వికసిస్తాయి. ఈ నిద్రావస్థలో జీవుని ఇంద్రియములు తాత్కాలికంగా అచేతములైనప్పటికీ శరీరంలో ప్రాణములనే అగ్నులు మాత్రం మేలుకునే ఉంటాయి. ఈ స్థితిలో మనస్సు తన సంస్కారాలను అనుభవిస్తుంది. దీనినే స్వప్నావస్థ అని అంటారు. జాగ్రత్తావస్థలో మనస్సు ఏ ఏ విషయాలను గ్రహిస్తుందో వాటితో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని దాన్ని స్వప్నావస్థలో అనుభవిస్తుంది మనస్సు. ఆ పెదప మనస్సు ఒక తేజస్సుచే ఆవహించబడి స్వప్నావస్థను దాటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. దీనినే సుషుప్తి స్థితి అంటాము. అంటే ఎటువంటి విషయాల జోలికి పోకుండా మనస్సు తానే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో ఇంద్రియాలు, మనస్సు, జీవాత్మలో ఏకమవుతాయి. ఇక్కడ ప్రాణ ప్రక్రియను యజ్ఞముగా చెప్తూ మనస్సును యజ్ఞకర్తగా పేర్కొంటూ ప్రతిరోజు ఈ యజ్ఞమే యజమానిని పరమాత్మ వద్దకు తీసుకుని పోతుందని ఎంతో శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. ఈ మహోన్నత స్థితిలో ఒక్క జీవ చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది. మిగతావేవి అనుభవంలోనికి రావు. ఈ అవస్థలో జీవాత్మ పరమాత్మలో ప్రతిష్ఠించబడతాడు. ఇదే అద్వైత స్థితి. అయమాత్మా బ్రహ్మస్థితి, సర్వం కల్విదం బ్రహ్మస్థితి. ఈ స్థితిని పొందటానికి ఓంకార మంత్రాన్ని అందించారు ఋషులు. బ్రహ్మము రెండు రకాలుగా వ్యక్తమవుతోంది. ఒకటి పరము, రెండవది అపరము. పరము అంటే నిర్గుణ నిరాకార నిరంజన తత్వాలతో కూడిన బ్రహ్మము. ఇది సచ్చిదానంద స్వరూపంగా వ్యక్తమవుతోంది. అపరము అంటే సగుణ సాకారాలతో వ్యక్తమయ్యే బ్రహ్మము. ఓంకారాన్ని జీవుడు ఏ రీతిలో ధ్యానిస్తాడో ఆ రీతిలో ఈ రెండింటిలో ఏదో ఒక స్థితిని పొందుతాడు. ఓంకారంలో అకార, ఉకార, మకార అనే మూడు మాత్రలున్నాయి. ఆ ఊమ, వీటిలో మొదటి ఒక మాత్రను జీవితాంతము ధ్యానించువాడు అకారాన్ని మానవునిగా జన్మించి బ్రహ్మచర్యము, శ్రద్ధ, తపస్సు ఆచరించి మహిమను పొందుతాడు. మొదటి రెండు మాత్రలను, అకార ఉకారాలను కలిపి జీవితాంతము ధ్యానించువాడు యజస్సుల ద్వారా ఉత్తమ లోకాన్ని పొంది కొంత సుఖమును అనుభవించి తిరిగి మానవలోకంలో జన్మిస్తాడు. మొత్తం మూడు మాత్రలను కలిపి ఓం అనే ప్రణవాన్ని జీవితాంతం ధ్యానించువాడు పాము తన పొరలను విడిచిపెట్టునట్లు తన పాపములను అన్నింటినీ విడిచిపెట్టి సామముల ద్వారా బ్రహ్మమును పొంది తనలో నెలకొన్న పరమాత్మను గ్రహిస్తాడు. ఆ జీవునికి మరుజన్మ ఉండదు. ఓంకారాన్ని విడివిడిగా కాకుండా ఒకే పదంగా జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థలుగా నిర్విరామంగా ఉపాసించువాడు స్థితప్రజ్ఞుడవుతాడు. సులువుగా చెప్పాలంటే ఆ మూడు అక్షరముల తత్వాన్ని గ్రహించి తదనుగుణంగా సాధన చేయువాడు ఆత్మానుభూతిని పొందుతాడని అర్థము.